వెల్కమ్ టు అండ్ బిజినెస్ హెడ్లైన్స్. నాన్ రెసిడెంట్ ఇండియన్లు తమ రియల్ ఎస్టేట్ పెట్టుబడుల కోసం ఫస్ట్ చాయిస్ గా హైదరాబాద్ ను సెలెక్ట్ చేసుకుంటున్నారు. భాగ్యనగరం తర్వాత జాతీయ రాజధాని ప్రాంతం బెంగళూరు ముంబై సిటీలను ఎంచుకుంటున్నారు. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ మరియు ప్రాపర్టీ కన్సల్టింగ్ సర్వీసెస్ కంపెనీ అండ్రాక్ కంబైన్ గా నిర్వహించిన స్టడీలో ఈ విషయం తేలింది. సర్వేలో పాల్గొన్న 60% మంది హైదరాబాద్ కి ఓటేయడం విశేషం. ఆంధ్ర పేపర్ సంస్థ అద్భుతమైన పనితీరును కనబరిచింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని సెప్టెంబర్తో ముగిసిన త్రైమాసికంలో 113.43 కోట్ల రూపాయల నికర లాభాన్ని నమోదు చేసింది. ఇది గత ఏడాది ఇదే సమయంతో పోల్చితే ఏకంగా 500% అధికం కావడం చెప్పుకోదగ్గ విషయం. 2021లోని రెండో త్రైమాసికంలో ఆంధ్ర పేపర్ కేవలం 18.87 కోట్లు మాత్రమే ప్రాఫిట్ ని ఆర్జించింది. ఈ ఏడాది మొత్తం రెవెన్యూ సుమారు 359 కోట్ల రూపాయల నుంచి 498 కోట్ల రూపాయలకు పెరగడంతో అనూహ్య లాభం సాధ్యమైనట్లుగా వివరించింది. ఈ దశాబ్దం ఇండియాదని ఫినాన్షియల్ సర్వీసెస్ కంపెనీ మోర్గాన్ స్టాన్లీ పేర్కొంది. భారతదేశ స్థూల దేశీయ ఉత్పత్తి 2031 నాటికి $7.5 trillion దాటనుందని తన నివేదికలో అంచనా వేసింది. వై దిస్ ఈజ్ ఇండియాస్ డికేట్ అనే పేరుతో రిపోర్ట్ను రిలీజ్ చేసింది. ఆఫ్ షోరింగ్, డిజిటలైజేషన్, డీకార్బనైజేషన్ వంటి ఫ్యాక్టర్స్ మన దేశ ఆర్థిక వ్యవస్థను ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఎకానమీగా నిలపనున్నాయని వివరించింది. తలసరి ఇంధన వినియోగం 60% పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. సెప్టెంబర్తో ముగిసిన త్రైమాసికంలో మన దేశంలో కేఎఫ్సీ, పిజ్జాహట్ సిస్టమ్ సేల్స్లో 2 అంకెల వృద్ధి నమోదైంది. క్విక్ సర్వీసెస్ రెస్టారెంట్లో ఈ గ్రోత్ నెలకొంది. పిజ్జాహట్ సిస్టమ్ సేల్స్ 51%, కేఎఫ్సీ సిస్టమ్ సేల్స్ 45% పెరిగాయి. కొత్త కొత్త ప్రోడక్ట్లను అందుబాటులోకి తీసుకురావడం, పండగ ఆఫర్లు ప్రకటించడంతో పాజిటివ్ బిజినెస్ జరిగినట్లుగా వెల్లడించాయి. వినియోగదారుల అభిరుచులనే ప్రధానంగా దృష్టిలో పెట్టుకుని సత్ఫలితాలను సాధించామని కేఎఫ్సీ ఇండియా బిఎంయూ జనరల్ మేనేజర్ మోక్ష చోప్రా తెలిపారు. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడంలో విఫలం కావడానికి ఉక్రెయిన్ యుద్ధమే కారణమని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వానికి నివేదిక రూపంలో వివరణ ఇవ్వనున్నట్లుగా తెలుస్తోంది. గత కొద్ది నెలలుగా ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ మెంబర్స్ మరియు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలు దీనికి అద్దం పడుతున్నాయి. వరుసగా 3 త్రైమాసికాల పాటు ఇన్ఫ్లేషన్ 6% పైగానే నమోదవుతూ ఉండడంతో దీనికి దారితీసిన పరిస్థితులు ఏంటా అనే దానిపై కేంద్ర బ్యాంక్ ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. ట్విట్టర్ను కొనుగోలు చేసిన వెంటనే టాప్ లెవెల్లోని కొంతమంది ఉద్యోగులను తొలగించిన ఎలన్ మస్క్ ఇప్పుడు మరింత మందిని టార్గెట్ చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. వేల సంఖ్యలో ఎంప్లాయీస్ని కొలువు నుంచి తీసేయనున్నారని తెలుస్తోంది. మొత్తం వర్క్ ఫోర్స్లోని దాదాపు 50% మెంబర్స్ ఇప్పటికే ఐడెంటిఫై చేశారని, ఈ జాబితాను నిన్న బుధవారమే ఫైనల్ చేశారని సమాచారం. సుమారు 3700 మందిని ఇంటికి పంపనున్నట్లుగా విశ్వసనీయ వర్గాల సమాచారం.